అన్నిందుకు ఈ పలమనేరులో నేను సవాలు వేస్తున్నా. ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడుస్తా ఉంది, నా మైండ్ లో ఉంది మిస్ బి, మిస్ బా, మిస్ బా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుసండి, చేలు పైకి ఎత్తండి. ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉందా, పలమనేరులో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా? బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా? దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతను ఈ ఊర్లో ఏం చేశాడు? అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని, ముందుకొచ్చారు, ఆదుకున్నాడు. వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేము అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మర్చిపోయి వాళ్ళు చెప్పింది అంటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం. ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పుంగనూరుకి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మిస్ బా కుటుంబానికి ఏం జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది గారు. మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమోగించండి. అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ్ రెడ్డి. ఇక్కడ వెంకటేష్ గౌడ్ వైరస్ కి మందు అమర్నాథ్ రెడ్డి. దోపిడీ విధానం అరికట్టాలంటే కూడా అమర్నాథ్ రెడ్డి. రాజీ లేని పోరాటం చేసిన కుటుంబం అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం. అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి. రెడీగా ఉన్నారా మీరు? కౌంట్ డౌన్ ప్రారంభమయ్యండి. ముసుగు వీరుడు జగన్, ఎక్కడికక్కడ పరదాలు చాటం తిరిగిన జగన్ ఇప్పుడు రా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. రాయలసీమ ఇరిగేషన్ కు నువ్వేం చేసావో సమాధానం చెప్పు. మళ్ళీ ఏం చేశామో ఏం చేయబోతానో నేను సమాధానం చెప్తాను. సిద్ధమా తమ్ముళ్ళు మీరు? అదే మరిగా ఇక్కడికి వస్తే మామిడి టమోటా మార్కెట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అమర్నాథ్ రెడ్డిని ఎన్నుకోండి, 33 ఎకరాల్లో మార్కెట్ మోడల్ మార్కెట్ కట్టాం, అది కూడా ఆటకెక్కింది, అది కూడా పూర్తి చేస్తాం. 1000 కోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, మహిళా ఉర్దూ కాలేజ్ పెట్టాం, నిధులు ఇచ్చాం, జీవోలు ఇచ్చాం, ఏది అమలు కాలేదు. కౌండిన్య నదిపై చెక్ డ్యాం నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని 11 చెక్ డ్యాములకు అనుమతి ఇచ్చాం, అవి కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకో పక్క ఇక్కడ ఏనుగుల సమస్య కూడా ఉంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మిత్రపక్షాలు గెలవాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీగా ప్రసాదరావు గారు, ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
ఇంత మునుపు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత అమర్నాథ్ రెడ్డి గారికి ఇస్తున్నా. అన్ని పూర్తి చేస్తాం, రివ్యూ చేస్తాం, ఫండ్స్ ఇస్తాం, అధికారులకు చెప్తాం, అన్ని చేపించే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పనికి మారిన ఎమ్మెల్యే, పనికొస్తాడా ఎమ్మెల్యే, ఏమన్నా చేశాడా ఎమ్మెల్యే, అందరినీ వా నీళ్లు తెచ్చాడా ఎమ్మెల్యే? కానీ ఆ కాలంలో మాత్రం ఇసుకంతా దూకొని బెంగళూరుకి పంపించాడు ఎమ్మెల్యే, అవునా కాదా? అంతేకాదు, ఎక్కడైనా ఎవరైనా క్వారీలు వేయాలంటే దాంట్లో కూడా డబ్బులే డబ్బులు, మెటల్లో డబ్బులు. ఇంకో పక్క ఇక్కడే ఉన్నాడు, ఏ పని కావాలన్నా ఎంత తమ్ముళ్ళు పర్సంటేజ్ కమిషన్? 15% అన్నారు నాకు, అవునా కాదా? 15% కమిషన్ల ఎమ్మెల్యే మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క 5 కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయమైపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముస్లింలు చెప్తున్నా మీ మసీదు కూడా కొట్టేసే ప్రభుత్వం ఎమ్మెల్యే. ఇంకో పక్క గంగమ్మ తోపు వద్ద గుడిమాత రోడ్లు గంగవరంలో తన అనుచరులు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారు. ఇంకో పక్క ఇక్కడే పాపం బాధితులు ఉన్నారు జనార్దన్ నాయుడు. కుప్పంలో క్వారీ ఉంది, గ్రెనైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు. కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన బిల్లు అయినా పంపించారు, ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు. రేపు కూడా మీ బతుకది, మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు. ఇలాంటి దుర్మార్గుడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు, ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్, స్వతంత్ర టీవీ, ముగ్గురు పైన దాడి చేసి తిరిగి వాళ్లపైన కేసులు పెడితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రక్షణగా వెళితే వాళ్లపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఉంది,